ఆ సత్యనారాయణ ఏం చేస్తారన్న? నేను అడ్వకేట్ సార్. నమ్మ మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వం చూస్తున్నారు 5 ఏళ్ళ నుంచి కూడా, ఎలా అనిపించింది అసలు? ఏం చెప్తారు? ఏమనిపించింది ఏంటి, రావడం రావడం ఇసుక అయిపోయింది. వీళ్ళంతా నా ఇల్లు కట్టడానికి శ్రమించిన వాళ్ళు. మామూలు అంత ముందు వచ్చేప్పుడు పైన 2 అంతస్తుల 1,000 రూపాయలండి అన్నారు. అదే కరోనా టైంలో కానీ దాంట్లో కానీ వచ్చేప్పటికల్లా ఏమండి ఏమండి పనులు లేవండి ఏమైనా ఇవ్వండి 400కి ఇచ్చేస్తామండి అని చెట్టుకున్నారు. రేట్లు చూస్తే పెరిగిపోయింది విపరీతంగా. ఎక్కడా కన్స్ట్రక్షన్స్ లేవు, డిస్ట్రక్షన్సే. కన్స్ట్రక్షన్ లేవు, డిస్టెన్స్ లేవు. ఎవరైనా ఏమైనా మాట్లాడితే వాడు అరెస్టు. గనుల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాడేమో ఎస్సీ కేసు. కారులో ఉండగానే ననపడే రాజకుమారి గారిని, బాబు నేను తిట్టలేదంటే ఎస్ఐ నన్ను కులం పెట్టి తిట్టావని మాదే గారిని అని అంది. అలాంటి అరెస్టులు, దొంగ ఓట్లు. వీళ్ళు వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లు వాళ్ళ పేర్ల మీద వాళ్ళకి ముందు పంపిణీ జరిగింది. 90% వాళ్ళదే అని చెప్పారు. ఓట్లు కానీ అవి కానీ జరిగిపోతుంది, సాగుతుంది. ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఎక్కువైపోయినాయి. నా ఇంట్లోనే చూసుకుంటే నేను రికార్డ్ చేశా, నేను ఆడియో కానీ అన్నీ చేస్తూ ఉంటాను. నేను కూడా ఎన్నికలు మామూలు ఆధార్ కార్డు నమోదు చేస్తున్నానని వచ్చాడు. వస్తే పాత లిస్టు తీసుకొచ్చాడు. దాంట్లో 2 చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మా బ్రదరే ఉన్నాడు. మా బ్రదర్ తీసేమని అప్పుడు నేను పట్టుకున్నాను. నా 18 2 ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్ అతను తీసేయమని, ఆ వీడియో కూడా తీసే అతన్ని. 2 ఓట్లు ఎలా చేస్తారు అతనికి, నరసింహరావు గారికి? అలాగే ఆధార్ కార్డులో ఉన్నది మళ్ళీ పేరు వచ్చింది. 2 చనిపోయారు. ఇప్పుడు మా ఇంట్లో అద్దుకున్న అతను కూడా చనిపోయాడు, అతని పేరు కూడా ఉంది. అతనికి ఫ్యామిలీ సర్టిఫికెట్ నేను ఇప్పించాను, బ్యాంకులో డబ్బులు రావాలంటే. వాళ్ళు కూడా ఆమెకి పెన్షన్ ఇవ్వలేదు. ఆమెకి 2 సంవత్సరాల తర్వాత పెన్షన్ ఇచ్చారు. అతను చచ్చిపోయిన తర్వాత వృద్ధాప్య శాంక్షన్ రావాలి, ఇమ్మీడియట్గా ఇవ్వాలి. ఎల్లంపల్లి వచ్చినప్పుడు కూడాను నేను ఏమంటే నేను లీగల్ వైఎస్ఆర్ లీగల్ సెల్లో నేను చేశాను. 3 రాజధానులు ఎప్పుడు అన్నాను, తొలగలని నన్ను తీశారు దాంట్లోంచి. నేను వర్క్ చేశాను, బ్రహ్మాండం వర్క్ చేశాను. మనోడు రాజధాని మన మైండ్లో వచ్చింది కలర్ రాజధాని, ఇలా చేస్తాను అలా చేస్తాను చెప్పాడు. నా ఇల్లు ఇక్కడ కట్టుకున్నా అన్నాడు. అక్కడ రాజధాని లేదు, పాడు లేదు, శ్మశానం చేశారు. మొన్న కూడాను చూస్తే టీవీలోని న్యూస్ వచ్చింది. ఏంటా గొప్ప న్యూస్ ఏంటంటే, అవి ఇచ్చేశారంట ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, తర్వాత ఉద్యోగులకి, అందరికీ ఇచ్చేశారంట. దానికేమో 65 కోట్లు ఎంతో మామూలు ప్రతి నెల అద్దె ఇచ్చేదాన్ని చూపెట్టాడు. అక్కడ ఎలలేదు, ఉన్నది ఉన్నట్టే ఉంది. 90% అయినాయి అలాగే పాడైపోయినాయి. తర్వాత 70% ఉన్నాయి. దాన్ని ఏమీ లేదు, ఉన్న రోడ్లను తోచుకొని వెళ్ళాడు, కంకర తీసుకొని వెళ్ళాడు. ఐకాన్ బిజ్జి ఫౌండేషన్ తీసేసి దాన్ని ఊసలు తెచ్చుకొని వెళ్ళారు. ఆ రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు వీడియోలోంచి వీడియో తీస్తూ ఉంటాను నేను. ఎవిడే సార్ ఎలా రాజధాని అండి, అసలు ఏం 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 జడ్జిమెంట్లో, అసలు లాయర్గా ఉండి ఏం అర్థం కావట్లేదు నాకు. చట్ట ప్రకారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనే ఉంది, దాంట్లో ఉంటే 10 సంవత్సరాల లోపు ఇవ్వాలి. ఆమె 1500 ఇచ్చాడు, 1500 కోట్లు. తర్వాత కాలవలకి, గుంటూరు, విజయవాడకి 1000 కోట్లు ఇచ్చాడు. అది ఎక్కడ తర్వాత ఇస్తానని లేదు. వీళ్ళు పరిశ్రమలు మా రాజధానిలో పెట్టాలి. ఏంటి ఆర్బీఐ కానీ అవి కానీ ఇంత మటుకు ఏర్పాటు చేయాల. మనకి మెట్రో రావాలి, మెట్రో లేదు. వైజాగ్ మెట్రో లేదు, విజయవాడ మెట్రో అయిపోయింది. వీళ్ళు డిపిఆర్ కూడా సబ్మిట్ చేశారు, అవి కూడా వస్తున్నట్టు చంద్రబాబు పంపించారు, అవి లేవు. అలా రావాల్సినవి ఏమి సెంట్రల్ గవర్నమెంట్ చేయట్లేదండి. ఇన్ టైంలో నువ్వు మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు జరిపించలేవు కాబట్టి నీకు కట్టు అమౌంట్. ఇలాంటి మటుకి ఉద్ధృతంగా చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు విభజన చట్టంలోని నీకు ఆస్తులు ఉన్నాయి, 2 అన్నదమ్ములు విడిపోయాం, తెలంగాణ నువ్వు, నేనేమో ఆంధ్ర. విడిపోయినప్పుడు ఏం చేయాలి? ఆస్తులు అక్కడ, అప్పులు ఇక్కడ. ఆస్తులేమో దేని ప్రకారం చేశారు వీళ్ళు ఆస్తులు?
జనాభా రేషియో ప్రకారం చేశారు. కరెంట్ వచ్చేప్పటికల్లా ఏం చేశారు, వినియోగం ద్వారా, అంటే అక్కడ పరిశ్రమలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇక్కడ వ్యవసాయం ఉంది, సరైన పరిశ్రమ లేకపోయినా మందే అనుకొని ఉన్నాం. అంతకుముందేమో జయాంధ్ర మూమెంట్లోని మేమే సెల్టర్ ఇచ్చాం వెంకయ్య నాయుడికి, మొత్తం అన్నీ ఇక్కడే వేసేవాడు. ఆ టైంలో ఇచ్చేస్తే బాగుండేది. తర్వాత ఎట్లా 371 ఏ ప్రకారం సిస్టమ్ జీవో తీసుకొచ్చారు, సర్దుమరిగి పోయింది. ఇంకా ఏమాత్రం మనకేం లోటు లేదు, ఇంకా రాజ్యాన్ని కలిసి ఇంకా ఇది రాదు అనుకున్నాం. ఇదిగోండి సకాన సకం కట్ట, ఆకొచ్చే బిల్లులోని అసలు మనోడు ప్రతిదానికి ఏంటో తెలుసా, వాడు ఫోటోలు మీట్లు ఉంటాయి. కరెంటు బిల్లు అండి ఇది, కరెంటు బిల్లు దాన్ని ఏంటి చెరిగిపోతుంది అసలు స్టేట్మెంట్. గవర్నమెంట్ మామూలు ఆఫీసు కట్ట, నేను ఇప్పుడు ఆఫీస్ కడితే అసలు ఏంటి అది బిల్లా, ఇది ముద్దర కానీ స్టేట్ గవర్నమెంట్ సింబల్ కానీ ఏమైనా ఉండాలిగా, ఏమీ లేదు. ఇది వాడికి మాటికి ఇచ్చే పప్పు చెక్కల మీద, ఆట మీద బొమ్మ, కోడిగుడ్ల మీద ముద్రలు, అన్నీ ప్రతిదీ బొమ్మ ఉండాలి. రేపు పంచాయత భూముల మీద కూడా బొమ్మ. మేము 57 రోజులు బట్టి నిరాహార దీక్ష చేస్తున్నాం. వంట ఆస్తులు గురించి, ఆస్తులు ఏంటండి, పట్టాదారు పారిశుద్ధ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా కానీ మనం వెళ్ళి ఆదరేపించుకోవాలన్నమాట. మీకు ఎటువంటి లేదు, అసలు మొత్తం సర్వే కూడా జరగాలి అక్కడ. 2022లోనే అక్టోబర్ 20 నుంచేమో అమల్లోకి వచ్చేసింది, ఏమీ లేదు. దాని సివిల్ కోర్టుకి వెళ్ళే పద్ధతి లేదు, ఏమన్నా అంటే అప్పీల్ చేస్తే హైకోర్టు కంట. ఇప్పుడు మీ భూమి ఉంది 2 ఎకరాలు, మామూలుగా ఎప్పుడు కాంచి ఉంది, పట్టాదారు పాస్ పుస్తకంలో ఉంది, వాడు డోన్ లోన్ తీస్తాడు, మీకు లేదమ్మా ఇది తక్కువ ఉందమ్మా, పలానా అతను ఉన్నాడంట, ఇదివరకు 12 సంవత్సరాలు ఒకే దాంట్లో ఉంటే ఎక్స్పర్ట్ పట్టేది, ఇప్పుడేంటి 5 సంవత్సరాల కంట. అసలు ఒకటి సరైనది లేదు. టైట్ డ్యూటీ గురించి ఎప్పుడు 5 చట్టాల్లోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు సహకరిస్తారు, మాతో సహకరించారు. మేము 57 రోజులు బట్టి నిరాహారదీక్ష చేస్తూనే ఉన్నాము. దాంట్లో చట్టం గురించి సుప్రీంకోర్టులో పెట్టినా ఏం చేసినా సరే తెలుస్తుందిగా, అన్నీ లోపాలే. కోర్టు దిక్క ఏమో, అన్నీ కోర్టు దిక్క అనేగా పోటీ ఏమన్నా అసలు ఏదైనా తీసుకోండి. రావంత్ రెడ్డి ఉన్నాడు, అది అటు పేరేంటి మర్డర్ కేసు, రెడ్డి అవినాష్ రెడ్డి ఉంది, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చి అన్నీ వచ్చినాయి, అరెస్ట్ చేశారు. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేయకపోవడం ఏంటి, సిబిఐ వాళ్ళు వాళ్ళేమో వచ్చి స్టేట్ గవర్నమెంట్ మట్టుకి నాకు ఏం ఫోర్స్ లేదండి, ఇది అరాచకం జరిగిపోతుంది అరెస్ట్ చేస్తే అని మన స్టేట్ పోలీసులు సహకరించాల, వాళ్ళు కూడా ఏం చేయక వెళ్ళిపోయారు. అది ఇంకా నడుస్తూనే ఉంది. ఒకరోజు ముందు అసెంబ్లీని వదిలి పరిగెత్తాడు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారంటే పరిగెత్తేవాడికల్లా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ సపోర్టు, దాన్ని ఆగిపోయింది. అది అక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయి, నీకు మర్డర్ జరిగినప్పుడు చెరిపేసినవి ఉన్నాయి, ఆ టైంలో ఉన్నట్టుంది. తర్వాత నలుగురిలో ఒకడు అడ్మిట్ అయ్యాడు, అన్నీ కుక్కని ఎలా చంపారు, ఏ విధంగా జరిగింది అచ్చా, అన్నీ ఉన్నాయి. వాటికే దిక్కు దివానం లేదు మన కోర్టులో. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదంటే స్టేట్ గవర్నమెంటు, ఏది అధికార పార్టీ అవుతే అధికార పార్టీ తొత్తుల్లా తయారవుతున్నారు, జడ్జీలు అలాగే అవుతున్నారు, మామూలుగా ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా అలాగే ఉంది. ఎవరు కాదు, ఇప్పుడు రాళ్ళు వచ్చినా రేపు పొద్దున వీళ్ళు వచ్చినా వాళ్ళు తొత్తుల్లా ఉండడమే. ఈరోజు సిద్ధమండి కూడా ఫ్లెక్సీ ఇస్తున్నారు, మళ్ళీ నేనే గెలుస్తాను సిద్ధంగా ఉన్నా సిద్ధం. మరి వాలంటీర్ వ్యవస్థ ఉంది కదండి. విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు, 90% మా వాళ్ళే ఉన్నది చేసుకున్నారు. చెప్పానుగా ఎలక్టర్ల గురించి ఆధార్ కార్డు నమోదు చేయడానికి వచ్చాడు, వీడియో తీసా, నీ ఫోన్ నెంబర్ ఇవ్వయా అన్న. అసలు మా పాపకి దీంట్లో వచ్చింది, కార్పొరేషన్కి ఉంది, ఎమ్మెల్యే ఎంపీకి రాలేదు. కార్పొరేషన్ ఎన్నికల తర్వాత జరిగినాయి, దానికి వచ్చినాయి,
వాళ్ళు ఏది అది ఆధార్ కార్డు అంటే అప్లై అయిపోయాడు. ఇమ్మీడియట్గా నా దగ్గర ఉన్న ప్రూఫ్లు అంత ముందు వేసినాయి ఉన్నాయి. మరి దీని గురించి ఏంటి అసలు అయ్యే ఎవిడెన్స్ అండి? చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరిని ఎలా రాస్తావు? చచ్చిపోయాయని చెప్పాం, నేను తీసుకున్నా 2 సంవత్సరాల తర్వాత ఏమో పెన్షన్ వచ్చింది, అప్పుడు సబ్మిట్ చేశాను. నేను వెళ్ళి వాళ్ళది మన సచివాలయానికి కూడా వెళ్ళి వాలంటీర్ మీద కానీ అడ్మిన్ మీద కానీ వీడియో తీసా. ఏవయ్యా ఏంటి ఆమెకి పెన్షన్ రాలేదని నీ సమస్య? నీ సమస్య కాదు కదా, నీ గురించి మాట. మా పాపకు రాలేదు, విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ కొన్ని నా గురించి చెప్పు. నేను ఎవరైనా సరే ఎడ్యుకేటెడ్ కావిన వాళ్ళని వాళ్ళకి అన్న అర్హతలు ఉంటే నేను మాట్లాడతా. ప్రతి పేద ఎవరైనా సరే దేని విషయంలో అయినా సరే పేద ప్రజలు ఉంటే పేద పక్షాన వాళ్ళకి అన్ని అర్హతలు ఉంటే నేను వస్తా ప్రతిదానికి. నేను చాలా చేశా అలాగా అని చెప్పాను. అది